నుండి అక్కడ తీసుకెళ్ళి ఎంఆర్ఓ దగ్గర కానీ ఎమ్మెల్యే దగ్గర కానీ ఎక్కడైతే అక్కడ ప్రజల సమస్యల పైన నిరంతరం పోరాడుతున్న వ్యక్తి మానికియాజ్ ఎక్కడ దాక్కోలేడు. ఇంకా ఇప్పుడిప్పుడే గ్రామాలు అబ్జర్వ్ చేస్తున్నాయి. ఇప్పుడే తీసుకెళ్ళి జిహెచ్ఎంసీ కలిపితే ఏమవుతుందంటే రేపు హౌస్ పర్మిషన్స్ కానీ చాలా టైట్ అయిపోతుంది. ఇప్పుడు సామాన్యంగా ఉండే సామాన్య ప్రజలకి ఆ జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుంది. పటంచేరు ఎమ్మెల్యే అంటారు కదా, ఒక పార్టీ ఎమ్మెల్యే అన్నారు కదా, పటంచేరు ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నా అందరికి అందుబాటులో ఉంటాడు. ఖచ్చితంగా ప్రజల కోసం రావడానికనే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. నేను ఒక టార్గెట్ ఫిక్స్ అయినా ఆ టార్గెట్ కోసం నేను ముందుకు పోతూ ఉంటా. దానికి ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు అందరూ అడ్డు పడితేనే కదా గొప్ప నా స్ట్రెంత్ నాకు కూడా తెలుస్తుంది. నా ప్రత్యర్థులందరూ కూడా నా కాళ్ళు, నేను వాళ్ళ శత్రువులు కూడా మిత్రులుగానే చూస్తాను. వాళ్ళకి నేర్పించే టాస్కులు అవన్నీ కూడా గుణపాఠంగా తీసుకొని వాటిని నేను టాస్క్లుగా తీసుకొని నేను ముందుకు పోతేనే నాకు నా లైఫ్ అంటే నాకు ఇప్పుడు నాకు నా గోల్ని కొట్టడంలో నాకు మజా అనిపిస్తుంది. నేను ఎందుకు తక్కువ రాజకీయం చేద్దాను? నేను 30 సంవత్సరాలు నేను రాజ్యాంగం చదువుకున్నా. ఇప్పుడు నేను డిగ్రీలు పేజీలు చేసి ఏమీ తెలియని వేలి ముద్ర వాళ్ళే రాజకీయం చేసినప్పుడు 25-30 ఇయర్స్ నేను రాజ్యాంగం కోసం చదువుకున్నాను. నేను కాలనీలకు వస్తే ప్రెసిడెంట్లను బెదిరించడు, ఫ్లెక్స్ చేస్తే ఫ్లెక్సీలు చింపుడు, ఇవన్నీ నేను చూస్తూ ఉన్నా. ఒకరోజు ఖచ్చితంగా మాకంటే ఒక రోజు వస్తుంది. ఈరోజు మేము రాజకీయాల్లోకి వచ్చి మేము ఆస్తులు తరిగించుకున్నాం, వాళ్ళు ఆస్తులు పెంచుకోరు. కొంతమంది పొద్దున్న లేస్తే ప్రజలతోటి మమేకమై మేము ముందుకు పోతూ ఉంటాము. ఎక్కడ కొన్ని కొన్ని నడుస్తున్నాయి గొప్ప అన్నట్టు ఫ్లెక్సీలు చింపుతూ ఉన్నారు, అడ్డు పడుతూ ఉన్నారు. చిన్నప్పుడు ఎవడేం తీసుకోవచ్చు, చిన్నప్పుడు ఏం తీసుకోము, లాస్ట్ మన బట్టలు కూడా చింపేస్తారు. ఇప్పుడు నేను ఎంతో కొంత సంపాదించిన పోతే పోతుంది ఏముంది. రేపు నేను మేము పదవిలోకి వచ్చిన కూడా గొప్ప టార్గెట్ విద్యా వైద్యం, విద్యను మొత్తం సిస్టమేటిక్గా సెట్ చేసాము. విద్య అందరూ చదువుకోవాలి, ఎవ్వరు ఖాళీ ఉంటుందో అని కాన్సెప్ట్, ప్రతి ఒక్కరు చదువుకోవాలి. పదవిలు మారినా ఏది మారినా నేనైతే ఫిక్స్ అయినా గొప్ప ఈసారి 2024-25 ఎలక్షన్లో ఖచ్చితంగా మనం కంటెస్ట్ చేస్తాం. అది ఈ చిన్న పదవా పెద్ద ఏదన్నా ఒక పదవి ప్రజలకు సేవ చేసుకుంటే ముందుకు పదవని ఫిక్స్ అయినా. నమస్తే. పటాన్చెరు నియోజకవర్గ రాజకీయాలు రసవత్రంగా మారుతూ ఉన్నాయి. గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత గూడెం మహిపాల్ రెడ్డికి సన్నిహితంగా ఉండే కొంతమంది కీలక నాయకులు, యువ నాయకులు కొంత న్యూట్రల్గా కనిపిస్తూ ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇట్లా ప్రతి మండలంలో ఒక నాయకుడు న్యూట్రల్గా ఉన్నట్టు కొంత అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం అమీన్పూర్ మండలంలో ఉన్నాం. అమీన్పూర్ మండలమే కాకుండా పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఒక నాయకుడు గురించి కొంత చర్చ జరుగుతుంది. మాణిక్ యాదవ్ ఎట్ సైడ్ ఉన్నాడు, ఎందుకంటే గతంలో మహిపాల్ రెడ్డి గారి కోసం పనిచేశాడు అసెంబ్లీ ఎన్నికల్లో. మరి మాణిక్ యాదవ్ ఏం చేస్తూ ఉన్నారు, ఆయన అసలు అందుబాటులో ఉన్నాడా లేదా అని చెప్పి ఒక చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే మాణిక్ యాదవ్ని మీ ముందుకు మరొకసారి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా అన్న టైం తీసుకొని ఎలాగోలా అన్నని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఏం చేస్తూ ఉన్నారు మాణిక్ యాదవ్? కొంత న్యూట్రల్గా కనిపిస్తున్నట్లు అనిపిస్తూ ఉంది, ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే. ఏంటి మాణిక్ యాదవ్ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, కొంత బిజినెస్లో బిజీ ఉన్నారా? అట్లా ఏం లేదు గోపి, రోజు చూసే బిజీ షెడ్యూల్, ప్రజలతోటి మమేకమై పనులు చేస్తూ ఉంటాం. ఎక్కడ కూడా కనిపించకుండా ఎక్కడ లేదు. నేను పొద్దున్న లేస్తే ప్రజలతోటి ఉంటున్నా, ప్రజల నుంచే మీరు చూసే నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఒకరోజుకి వచ్చేసి మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ చేసి నైట్ 10-12 అవుతుంది. ఎక్కడ మాణిక యాదవ్ ఎక్కడ దాక్కోలేడు, ప్రజల కోసం నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తుండం. ప్రజల పట్ల వాళ్ళకున్న సమస్యలను తీసుకెళ్ళి ఇక్కడ అవకాశం ఉంటే అక్కడ తీసుకెళ్ళి ఎంఆర్ఓ దగ్గర కానీ ఎమ్మెల్యే దగ్గర కానీ ఎక్కడైతే అక్కడ ప్రజల సమస్యల పైన నిరంతరం పోరాడుతున్న వ్యక్తి మాణిక యాదవ్ ఎక్కడ దాక్కోలేడు, న్యూట్రల్ గేమ్ లేడు, ప్రజలనే ఉన్నాడు, ప్రజల కోసం పనిచేస్తుండు. అంటే సరే, గూడెం మహిపాల్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండే యువ నాయకులు పటాన్చెరు నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు, అందులో మీరు కూడా ఒకరు. గూడెం మహిపాల్ రెడ్డి గారు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ కార్యక్రమంలో మాణిక యాదవ్ కనిపించలేదు, ఏ పార్టీలో ఉన్నట్టు ఏం చెప్తారు? మనం ప్రజల పార్టీ గోపి, ప్రజలకు ఎక్కడ సమస్య వస్తే అక్కడ తీసుకెళ్ళి మాట్లాడడం దానికి సాల్వ్ చేయడమైన పని. అన్న కాంగ్రెస్లో కోయండు, పటాన్చెరుని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికైనా కాంగ్రెస్లో కోయండు. ఈరోజు మన పాలిటెక్నిక్ కాలేజ్ అలా కానీ ఇప్పుడు నిన్న కుళ్ళు కూడా ఇష్యూ చేసిండు. నెంబర్ ఆఫ్ ఇప్పుడు ఆయన సొంత లాభం కోసం పోలేడు, పటాన్చెరుని అన్ని రకాల అభివృద్ధి చేయడానికైనా పోయిండు. అందులో మా వంతు సాయం కూడా అన్నకు సపోర్ట్గానే ఉంటాం. ఆయన ఇప్పుడు గతంలో కూడా మాకు కొన్ని హామీలు ఇచ్చిండు మహిపాలన్న, ఇప్పుడు అవన్నీ కూడా నెరవేరాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఉండాల్సిందే కదా, దానికోసమైనా పోయిండు. కానీ
ఇంకా వేరే ఉద్దేశం కాదు. మేము కూడా అన్నింటనే ఉన్నాం, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా సరైన డిసిషన్ ఖచ్చితంగా తీసుకుంటాం, అప్పటిదాకా ఇక పని తీసుకుని ముందుకు పోతున్నాం. గతంలో మీరు గూడెం మహిపాల్ రెడ్డి గారి కోసం పనిచేసినప్పుడు ఎన్నికల సమయంలో ఇదే ఐలాపూర్ వేదికగా ఒక పెద్ద సభ పెట్టి కొన్ని హామీలు ఆయన ద్వారా ఇప్పించడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారి దృష్టికి మళ్ళీ తీసుకెళ్ళి ఐలాపూరే కానివ్వండి, ఈ మండలానికి సంబంధించిన సమస్యలు తీసుకెళ్ళబోతున్నారా? ఖచ్చితంగా నిరంతరం వాటిపైనే అన్నతో మాట్లాడుతూ ఉంటాం గోపి. అది అన్న మొన్న కాంగ్రెస్లోకి వచ్చి కొన్ని చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయి, ఇంకా 4.5 ఇయర్స్ టైం ఉంది. ఖచ్చితంగా ఏదైతే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చిండో అవన్నీ కూడా తూచా తప్పకుండా ఖచ్చితంగా క్లియర్ చేస్తాం. ఒకరోజు ఎన్నికనో ముందో ఖచ్చితంగా క్లియర్ చేస్తాం. ఇప్పుడు మొన్ననే ఆయన జాయిన్ అయ్యిండు, బిజీ షెడ్యూల్ నడుస్తుంది, కొంచెం ఆగి అన్నీ కూడా క్లియర్ చేస్తాం. అన్న ఇచ్చిన మాటలు మొత్తం ఖచ్చితంగా అంత ప్రెస్ బంగడ కూడా ఉందంతా కూడా అందరూ అందరికీ తెలిసిన విషయమే. మాకు మెయిన్ ఏంటంటే సుల్తాన్పూర్ నుంచి ఒక రోడ్ కనెక్టివిటీ, మా ఊర్లోకి ఒక డబల్ రోడ్ కనెక్టివిటీ, రోడ్లు డ్రైనేజీ ఇవే ఇష్యూస్. మా ఇంకా పెద్ద పెద్ద ఏం లేవు. అవన్నీ కూడా ఖచ్చితంగా అన్న తోడు మాట్లాడి ఆయన ఇచ్చిన ఫండ్స్ తోడు ఖచ్చితంగా క్లియర్ చేసాం గోపి. అన్ని ఖచ్చితంగా మాట ఇచ్చిన మాట ఖచ్చితంగా అన్న నెరవేరుస్తాడు. సరే, ప్రస్తుతానికి మీరు కాంగ్రెస్ పార్టీలో అయితే లేరు అనేది అయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. ఇట్లా ఈ సమస్యలు తీరతాయని మీకు అనిపిస్తుంది? ఎందుకంటే మీరు ఆ పార్టీలో లేరు కదా. ఇప్పుడు పార్టీలోనే జనాల కోసమే కదా గోపి, పార్టీలోనే జనాల కోసమే ఖచ్చితంగా ప్రజల సమస్యలు పోరాడడానికి పార్టీలు ఉన్నాయి. అన్ని ఎక్కడ ఉన్నా కానీ ప్రజల సమస్యలపై పోరాడడానికినే ఆయన కాంగ్రెస్లోకి పోయిండు. ఎక్కడున్నా ప్రజల సమస్యల పోరాటం పైకి మేము దానిపైన దృష్టి పెట్టి పని కొనసాగిస్తూ ఉంటాం గోపి. ఎమ్మెల్యే అంటే అందరికి ఎమ్మెల్యేనే కదా, ఎక్కడున్న ఏ పార్టీలోనే ఎమ్మెల్యేనే. ఎవరైనా పోవచ్చు, మీరు కూడా వెళ్ళవచ్చు, ఎవరైనా వెళ్ళి పని చేసుకోనికే. ఇప్పుడు పటంచేరు ఎమ్మెల్యే అంటారు కదా, ఒక పార్టీ ఎమ్మెల్యే అన్నారు కదా, పటంచేరు ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నా అందరికి అందుబాటులో ఉంటాడు. ఖచ్చితంగా ప్రజల కోసం పోరాడడానికనే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఏది ఏవైతే పటంచేరు నియోజకవర్గంగా ఆయన అన్న అయితే ఏవైతే లాస్ట్ టైం హామీలు ఇచ్చిండో అవన్నీ కూడా నిర్వేచనగా ఆయన కాంగ్రెస్లో పోయిండు. ఖచ్చితంగా ఈ 4.5 ఇయర్స్లో పటంచేరు ఇంకా వేరే లెవెల్లో ఖచ్చితంగా అభివృద్ధి చేశాడు ఆయన. అండ్ ఇవి కొన్ని మీ వ్యక్తిగత ప్రశ్నలు అనుకోండి. ఇప్పుడు అమీన్పూర్ మండలంలో కీలక నాయకుల్లో మాణిక్ యాదవ్ కనిపిస్తూ ఉన్నాడు, రాజకీయాలు కూడా అట్లానే సాగుతూ ఉన్నాయి. ఈవెన్ పక్కన మండలాల్లో కూడా మాణిక్ యాదవ్ అంటే ఒక గుర్తింపు వచ్చింది, మీ గురించి ఒక చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఈ గ్రామాలన్నీ మున్సిపాలిటీలో కలిస్తే లేకపోతే జీహెచ్ఎంసీ పరిధిలోకి వెళ్ళబోతున్నాయి అని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది. ఎట్లా వీటన్నింటినీ బేరేజ్ వేసుకుంటూ ఉన్నారా మీరు వ్యక్తిగతంగా? ఇప్పుడు ఆ రోజు గోపి మేము మాకు పెద్దన మాట ఇచ్చిండు, నువ్వు పని చేసుకోపో అని చెప్పిండు. మేము ఆ రోజు నుంచి ఈరోజు పని చేసుకుంటున్నా ఉన్నాం. సరే జెడ్పీటీసీ అనుకున్నాం, అది పోయింది. రేపు ఏదన్నా ఉండని ఖచ్చితంగా, జెడ్పీటీసీ ఉంటుందా ఇంకోటి ఉంటుందా ఇంకోటి ఉంటుంది ఏదన్నా ఉండని. ప్రజల కోసం పని చేయాలని మేము ఫిక్స్ అయినాం ఆల్రెడీ, ప్రజల కోసం పని చేద్దామని వాళ్ళ కోసం పోరాడదామని ఆల్రెడీ ఫిక్స్ అయినాం. అది ఏ పదవి అయితే ఏముంది, ఏదో ఒక పదవి. ఏది లేకపోతే నా హైకోర్టు నాదైతే ఆల్రెడీ ఇప్పుడు నేనైతే న్యాయవాదిగా పనిచేస్తున్నా, లాస్ట్ కరెక్ట్ కొట్లాడు లాస్ట్కి. మాకు ఇదే ఆదాయం కాదు, ప్రజల కోసం పని చేసుకుంటా పోదాం. పదవులు మాకు ముఖ్యం కాదు, మాకు ప్రజలే ముఖ్యం. అవసరమైనప్పుడు మనం కరెక్ట్గా పని చేసుకుంటా పోతే పదవులు ఆటోమేటిక్గా మనం ఎప్పుడు నడుచుకుంటూ వస్తాయి. పని చేసుకుంటూ పోవడమే ప్రధాన లక్ష్యంగా ఇప్పుడు ముందుకు వద్దాం గోపి. నేను అంటే చాలామంది మీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు, మా గ్రామాలని గ్రామాలుగానే ఉంచాల్సిన అవసరం ఉంది, ఇక్కడ మౌలిక వసతులు ఇంకా కల్పించాల్సిన అవసరం ఉంది, జీహెచ్ఎంసీలోనో మున్సిపాలిటీలోనో కలపడం వల్ల ఉపయోగం లేదు అని చెప్పి కొంతమంది బయటకు వచ్చి చెప్తున్న పరిస్థితులు. ఇట్లా మీ ఐలాపూర్ గురించి, చుట్టుపక్కల గ్రామాల గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? ఒకవేళ కలిస్తే బాగుంటుందా, ఇవి గ్రామాలుగా ఉంటే బాగుంటుందా? వాస్తవం కూడా కరెక్టే గోపి, అది ఇంకా ఇప్పుడిప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడే తీసుకెళ్ళి జీహెచ్ఎంసీ కలిపితే ఏమవుతుందంటే రేపు హౌస్ పర్మిషన్స్ కానీ చాలా టైట్ అయిపోతుంది. ఇప్పుడు సామాన్యంగా ఉండే సామాన్య ప్రజలకి ఆ జీహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకొక టర్మ్ ఈ టర్మ్ ఎక్కువ టర్మ్ ఆపితే ఇంకొంచెం అభివృద్ధి అయినాక ఇప్పుడు ఇంకా ఎక్కడ ఫీల్ కూడా కాలేదు. దాదాపు ఓపెన్ ఇళ్ళని చాలా ఉంది, ఇంకా ఎక్కడ ఇల్లు అంత ఫుల్ జనాలు ఏమి రాలేదు. ఇంకా ఇప్పుడు మొత్తం డెవలప్మెంట్ అయినాకనే చేసే బాగుంటుండే, ఇప్పటికైతే అంత అవసరం లేదు. ఈ ఒక్క టర్మ్ గ్రామ పంచాయతీలుగానే ఉంచితే బాగుంటుంది నాకు కూడా ఆలోచన గోపి.
సరే, మాణిక్ యాదవ్ దూసుకుపోతూ ఉన్నారు రాజకీయాల్లో. ఎవరు అవునన్నా కాదన్నా మీరు చేసే కార్యక్రమాలు మీరు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. చాలా ఆలోచనతో ముందుకెళ్తున్నట్టు మాణిక్ యాదవ్ కనిపిస్తూ ఉన్నాడు. మీరంటే గిట్టని వాళ్ళు కూడా అదే సంఖ్యలో పెరుగుతున్నట్లు ఏమన్నా అనిపిస్తూ ఉందా మీ మండలిలో కానివ్వండి ఈ నియోజకవర్గంలో? ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే వాళ్ళ సీటు భయం వాళ్ళకు ఉంటుంది, మరి వీడు మనకి అడ్డమవుతున్నాం అని వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. మనం ఎవరికి అడ్డం కాదు, ప్రజలకు పని చేసుకుంటూ ముందుకు పోతాం. సరే పదవి ఏళ్ళ ఉంటే రేపు పోతాయి, మనం కూడా పుట్టినప్పుడు కొంచెం మంచి చేయాలని ఆలోచించడం మనం ముందుకు పోతున్నాం అంతే. పదే వస్తుందా రాదనే సెకండ్. ఆ రోజు మేము అనుకూలంగా మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ అని అనుకున్నాను, అనుకోలేను ఆ రోజు. నేను ఆ రోజు జిహెచ్ఎంసీ అవుతుంది, మున్సిపాలిటీ అవుతుంది అట్లా అనుకోలేదు. నేను ఒక టార్గెట్ ఫిక్స్ అయినా, ఆ టార్గెట్ కోసం నేను ముందుకు పోతూ ఉంటా. దానికి ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు అందరూ అడ్డు పడితేనే గొప్ప నా స్ట్రెంత్ ఉందో నాకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఇప్పుడు అంత ఈజీగా కొట్టేస్తే ఈజీగా ఉంటా బాగుంటుంది. వీళ్ళందరూ కూడా నా ప్రత్యర్థులందరూ కూడా నా కాళ్ళు, నేను వాళ్ళని శత్రువులు కూడా మిత్రులుగానే చూస్తాను. వాళ్ళకు నేర్పించే టాస్కులు అవన్నీ కూడా గుణపాఠంగా తీసుకొని వాటిని వాటిని టాస్కులుగా తీసుకొని నేను ముందుకు పోతేనే నాకు నా లైఫ్ అంటే నాకు ఇప్పుడు నాకు నా గోల్ని కొట్టడంలో నాకు మజా అనిపిస్తుంది. ఏ ఉట్టిగా కొడితే నాకేం బాగుంటుంది చెప్పు. నాకున్న ఇంటర్నల్ సమాచారం అనుకోండి, మాణిక్ యాదవ్ చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు, కొన్ని కాలనీల్లో ఏదైనా సమస్యలు వచ్చినా మీకు చెప్తూ ఉన్నారు, మంచి చెడుకు మిమ్మల్ని ఇన్వైట్ చేసుకున్నారు. కొంతమంది కాలనీ ప్రెసిడెంట్లకు కూడా కొంతమంది నాయకులు ఫోన్ చేసి మాణిక్ యాదవ్ని ఎట్లా పిలుస్తారు అన్న పరిస్థితులు కూడా కొంత ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇదంతా గమనించుకుంటున్నారా, మీతో ఎవరన్నా చెప్తూ ఉన్నారా, ఏం చెప్పదలుచుకున్నారు దీని గురించి? మీ ఫ్లెక్సీలు కూడా గతంలో జింపేసిన పరిస్థితులు చెప్తున్నా గొప్ప. ఇప్పుడు మనం మంచి చేద్దామని ముందుకు పోతున్నాం, రేపు వాళ్ళకి ఏముంటుంది అంటే రా రేపు మాకు వీడు ఎక్కడ అడ్డం అవుతారు అని చెప్పి ఇప్పుడు వాళ్ళే ఉండాలి. కొత్త వాళ్ళు రావద్దు. ఇప్పుడు నేను ఎందుకు తక్కువ రాజకీయం చేద్దాను? నేను 30 సంవత్సరాలు నేను రాజ్యాంగం చదువుకున్నా. ఇప్పుడు ఇన్ని డిగ్రీలు ఇన్ని పేజీలు చేసి ఏమీ తెలియని వేలిముద్ర వాళ్ళే రాజకీయం చేసినప్పుడు 25-30 ఇయర్స్ నేను రాజ్యాంగం కోసం చదువుకున్నాను, నేను రాజకీయం చేద్దా? కాలనీలకు వస్తే ప్రెసిడెంట్లను బెదిరించడు, ఫ్లెక్సీలు వేస్తే ఫ్లెక్సీలు చింపుడు, ఇవన్నీ నేను చూస్తూ ఉన్నా. ఒకరోజు ఖచ్చితంగా మాకంటే ఒక రోజు వస్తుంది, ఆ రోజు మేమంటే ఏదో ఖచ్చితంగా చూపిస్తాం వాళ్ళకి. నోటితో చెప్పడం కాదు, ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఇంకా వాళ్ళకు ఇంకా వేరే అండదండలు ఉండొచ్చు, ఇంకా ఏమన్నా ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు అలా పాపం పండుతుంది. ఈరోజు డబ్బు అనేది అందరి దగ్గర ఉంది గోపి, నీకు తెలియదు ఏముంది, డబ్బు అందరి దగ్గర ఉంది. డబ్బు రాజకీయం కాదు, మనం ప్రజలతో ఎట్లుంటున్నాం అదే కావాలి. అహంకారంగా అహంకారమైన మాటలు, ఇష్ట వాడిని వాడెంత వీడెంత వాడెవడు వీడెవడు, 4 రూపాయలు వస్తా కల్లా. ఈరోజు నువ్వు ఎవరు కానీ మీకు పదవులు లేకముందు మీ ఆస్తులు ఎంత, ఈరోజు మీ ఆస్తుల సంఖ్య ఎంత? ఈరోజు మాకు ఏ పదవి లేదు, మేము ఎట్లున్నాం రేపు మాకు? ఈరోజు మేము రాజకీయాల్లోకి వచ్చి మేము ఆస్తులు తరిగించుకున్నాం, అలా ఆస్తులు పెంచుకురు. తెలియదు పొద్దున్న లేసే ప్రజలతోటి మమేకమై మేము ముందుకు పోతూ ఉంటాము. ఎక్కడ కొన్ని కొన్ని నడుస్తున్నాయి గొప్ప, నువ్వు అన్నట్టు ఫ్లెక్సీలు చింపుతూ ఉన్నారు, అడ్డు పడుతూ ఉన్నారు, కానీ వాళ్ళ శాపనాలే మాకు దీవెనలుగా నేను తీసుకుని నేను ముందుకు పోతూ ఉంటాను. ఎప్పుడు కూడా నేను వాళ్ళ పైన కాంట్రవర్సీ చేయను. వాళ్ళు రాళ్ళు లేసినా ఆ దేవుడిని పైన పూల్లాగానే కురిపిస్తాడని నేను కోరుకుంటున్నాను గోపి. అండ్ ఇంకొక మాట అన్నారన్న, ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు కొంత డబ్బుతో కూడుకున్న పరిస్థితులు, ఆర్థికంగా కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు. ఎందుకంటే మేము ఎప్పుడు మీ ఆఫీస్కి వచ్చినా నాకు తెలుసు సుమారు 5-10 మంది వచ్చి వాళ్ళ ఇబ్బందుల వల్ల ఆర్థిక సాయం కోసం మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు, మీరు ఇచ్చే ఆర్థిక సాయం తీసుకుని వెళ్తారు. సరే, కొన్ని పేపర్లు రాకపోవచ్చు, ఇంత చాలా ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాడు మాణిక్ యాదవ్, బాగా ఇబ్బంది పడతాడు రాబోయే రోజుల్లో అని కొంతమంది అన్నమాట, ఏం చెప్తారు? అదే చెప్తున్నాం గోపి, ఇప్పుడు పుట్టినప్పుడు ఎవడేం తీసుకోవాలి, చచ్చినప్పుడు ఏం తీసుకోం, లాస్ట్ మనం బట్టలు కూడా చింపేస్తారు. ఇప్పుడు నేను ఎంతో కొంత సంపాదించిన పోతే పోతుంది, ఏముంది, మా పిల్లలకైతే ఒక ఇల్లు అయితే ఉంటుందిగా. నేను మా పిల్లలకి ఒక మంచి చదువు ఇవ్వగలుగుతా, చదువు చెప్పి నేను సంపాదించిన ఆస్తి మొత్తం ప్రజల కోసమే మొత్తం ఖర్చు పెడితే ఆటోమేటిక్గా నేను మా పిల్లలకి మంచి చదువు చదివించగలిగితే చాలు నాకు. నాకు ఇంకేది కూడా వద్దు. లాస్ట్కి ఏమైతే చదువుకపి నేను అడ్వకేట్గా పనిచేస్తున్నా, నా ఆస్తులన్నీ పోయినాయి. ఇదే పోయి అదే కోర్టుల అడ్వకేట్గా పని చేసుకుంటా, నాకు ఫ్యామిలీకి నాకు గడవడానికి నాకు ఇబ్బంది అవుతుందా? నేను చదువుకున్న చదువుకి, నేను నాకున్న తెలివికి, నేను మొత్తం చదువుపైనే ఫోకస్ పెట్టి కేసులపైన ఫోకస్ పెడితే నాకు ఎన్నో డబ్బులు వస్తాయి. నన్ను ఏం చేస్తారు గోపి? నాకు ఏ ఇబ్బంది లేదు. నేను ఏం రోడ్డు మీకు వస్తా చెప్పు. నేను ఇప్పుడు చదువు అయితే ఉంది కదా లెక్చర్గా పని చేసుకుంటా, అది లేకపోతే ట్రాక్టర్ నడిపి బతుకుతా. ఇంతకుముందు ట్యాంకర్ ఉన్న దాని అట్లనే బతికేస్తా.
ఇది లేకపోతే నాకు ట్రాక్టర్ నడిపేయడానికి వస్తుంది. వ్యవసాయంలో దున్నుకు వాళ్ళ పొలాలు దున్నుకుంటా పని చేసుకుంటా, వ్యవసాయం అయితే తరిగిపోదుగా. వ్యవసాయం పోదు, లెక్చరర్గా పనిచేసిన అది ఎక్కడ పోదు, అడ్వకేట్గా పనిచేసిన అది ఎక్కడ పోదు. నేను కష్టపడానికి సిద్ధంగా ఉన్నా, అది కొంచెం కష్టపడుతుంది, ఏముంది చెప్పు. డబ్బు అయితే జనాలకే ఖర్చు పెడుతున్నా కదా వాళ్ళకి. ఇప్పుడు ఒకటైతే గొప్ప ధైర్యంగా చెప్పగలుగుతా, వాళ్ళని వీళ్ళని ముంచితేనే పెద్ద గాలి గొప్ప. నిరంతరం కష్టపడి ఒకటే పూట చెప్పింది, ఇంతకుముందు చెప్పిన ఒకటే పూట భోజనం అంతే. పొద్దున పోతే సాయంత్రం వరకు ఒకటే పూట భోజనం చేసి రోజు అందరికీ కష్టాలు ఉంటాయి గొప్ప. ఒక్కనే కష్టపడాలి, నెంబర్ ఆఫ్ మంది కష్టపడ్డారు, అందరు కష్టపడ్డాలే. కానీ కష్టపడి చదువుకోవడం వేరు. ఇప్పుడు కష్టపడి వాళ్ళంతలో వాళ్ళు ఇల్లు కట్టుకోరు, అన్నీ చేసుకోరు, అది ఓకే. కానీ కష్టపడి చదువుకోవడం ఎంత కష్టం చెప్పు. ఈరోజు ఒక బీటెక్, ఒక ఎంటెక్, ఒక ఎల్ఎల్బి, ఒక ఎల్ఎల్ నెక్స్ట్ ఇప్పుడు డాక్టరేట్ చేసి నెక్స్ట్ ఇప్పుడు చదువు పైన నేను చదువుకుంటేనే ఇంకా మా ఊర్లో ట్యూషన్లు కానీ చదువు ఎక్కడ యువత వస్తే వాళ్ళకి అక్కడ సీటీ పీయడం, ఇక్కడ సీటీ పీయడము. రేపు నేను మేము పదవిలోకి వచ్చినా కూడా గొప్పిన టార్గెట్ విద్యా వైద్యం. విద్యను మొత్తం సిస్టమేటిక్గా సెట్ చేసాము. విద్య అందరు చదువుకోవాలి, ఎవ్వరు ఖాళీ ఉండదు అని కాన్సెప్ట్. ప్రతి ఒక్కరు చదువుకోవాలి. వైద్యం కూడా ప్రతి ఒక్క నిరుపేద వాళ్ళకు కూడా మంచి క్వాలిటీ వైద్యం అందాలి గొప్ప. దానికోసం నేను ఏమైనా చేస్తాను. రేపు నేను ఆ దేవుని దగ్గర పదవి కొడితే ఒక మంచి హాస్పిటల్, ఒక మంచి ఇక్కడ స్కూల్, ఒక కాలేజ్ మంచిగా ఇట్లా ఎస్టాబ్లిష్ చేసి ఎంతసేపు ఉన్న ఈ ఫండ్ దానికి చెంద దీనికి చెంద ఇవన్నీ వేస్ట్ గోపి. కరెక్ట్ స్కూల్కి పిల్లలకి మంచిగా ఒక 20-30 పిల్లలు అడాప్ట్ చేసుకొని చదివిస్తే వాళ్ళని ఒక ఐఏఎస్ లేదా ఐపీఎస్ చేసి తీర్చిదిద్దొచ్చు. ఆ శక్తి మన దగ్గర ఉంటుంది. దానికి చెంద దీనికి చెంద వేస్తే వేస్ట్, ఉపయోగం లేని చెందాలి అవన్నీ వేస్ట్. ఎంతసేపు నా టార్గెట్ ఒకటే గొప్ప, విద్యా వైద్యం. ఖచ్చితంగా ఆ ఈశ్వరుని దయవల్ల ఒక పదవి కొడితే 100% దీనిపైన ఫోకస్ పెడతా. అంటే బాగా ఫిక్స్ అయిపోయినట్టున్నారు మైండ్లో బలంగా. ఒకవేళ కార్పొరేటర్ అయినా ఈ మండలి మొత్తం, లేదా మున్సిపాలిటీలో కలిసి ఏదన్నా కౌన్సిలర్కి పోటీ చేయాల్సి వచ్చినా మాణిక్ యాదవ్ అయితే ఒక ప్లాన్తో రెడీగా ఉన్నారని అనుకోవచ్చు. చెప్తున్న గొప్ప, పదవి ఏదైనా ఉన్నది, అది కార్పొరేటరా, కౌన్సిలరా, ఇంకోటి ఏ పదవైనా కానీ ప్రజలకు జనాలు అయితే వాళ్ళే ఓట్లు వేయాలి కదా. పదవి పేరు మారచ్చు, ప్రజలు అయితే మారరు కదా. ప్రజలు వాళ్ళే ఉంటారు. పదవులు మారినా ఏది మారినా నేనైతే ఫిక్స్ అయినా గొప్ప, ఈసారి 2024-25 ఎలక్షన్లో ఖచ్చితంగా మనం కంటెస్ట్ చేస్తాం. అది ఈ చిన్న పదవా పెద్ద ఏదన్నా ఒక పదవి ప్రజలకు సేవ చేసుకుంటే ముందుకు పదవని ఫిక్స్ అయినా. నా ఏజ్ 30 సంవత్సరాలు, ఇప్పుడు 30 ఇయర్స్. మెల్లమెల్లమెల్ల ముందుకు పోతూ ఉంటాను గొప్ప. ఎట్లా పార్టీలు అవకాశం ఇస్తే బరిలో దిగుతారా, లేకపోతే ఏమన్నా ఆలోచన ఉందా? ప్రస్తుతానికి కొంత న్యూట్రల్గా రాజకీయాన్ని గమనిస్తున్న వ్యక్తిగా మాణిక్ యాదవ్ కనిపిస్తూ ఉన్నాడు. అన్నీ చూస్తున్నాం కాబోపు. ఇప్పుడు స్టేట్ రాజకీయమే కింద మీద చిన్న భిన్నంగా నడుస్తుంది. ఇప్పుడు మనం చాలా చిన్న వాళ్ళం కదా, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. రేపు ఆ సమయం వచ్చినప్పటికీ ఏ పార్టీ అవకాశం ఉంటే ఆ పార్టీని టికెట్ తీసుకొని పోటీ చేస్తాం. కొన్ని ఇబ్బందులు అయితాయి, ఆ నెక్స్ట్ టర్ము, ఇంకో నెక్స్ట్ టర్ము, ఇంకో నెక్స్ట్ టర్ము నిరంతరం పోరాడుకో. ఇప్పుడు పుట్టంగా ఎవడు పెద్దోడు కాలేడు. ఇప్పుడు ఒకసారి ఇబ్బంది, రెండుసార్లు 3 సార్లు ఇబ్బంది, తర్వాత ఖచ్చితంగా మనకంటే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది కదా. మనం ఎందుకు ఎలిజిబిలిటీ కాదు చెప్పు. ఇప్పుడు ఏ దిక్కు లేక అనామకులు చాలామంది రాజకీయం చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఏది చెప్పు, మనం ఎందుకు దేనికి తక్కువ చెప్పు. ఈరోజు నేను ఒక పిటిషన్ ఇవ్వగలుగుతా, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి లీగల్ సలహాలు ఇవ్వగలుగుతా, నేను ఆర్థిక సహాయం చేయగలుగుతా, ఏమైనా చేయగలుగుతా గొప్ప. ఇప్పుడున్న మా మండలి తీసుకుంటే ఒక్కరికి అంటే ఉన్న నేను అనొద్దు కానీ వాళ్ళ సెంత వాళ్ళకి తెలుసు కానీ చెప్పాల్సిన అవసరం లేదు ఇక అట్లా. అండ్ చాలామంది అన్న, నేను ఈరోజు మిమ్మల్ని ఎలాగోలా ఇంటర్వ్యూకి కూర్చోబెట్టడానికి ఒక రీజన్ ఉంది. చాలామంది ముఖ్యంగా యువకులన్న గండిగూడెం కానివ్వండి, దయారా, ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి మాణిక్ యాదవ్ అన్న ఎక్కడున్నారు ఏంటి అంటే పార్టీలకు పరంగా అట్లా అడుగుతున్నారు. చాలామంది ప్రేమను సంపాదించగలిగారు మీరు చేసే కార్యక్రమాల వల్ల కానివ్వండి, ఏదైనా కానీ. రాబోయే రోజుల్లో ఇదే కార్యక్రమాలు కొనసాగుతాయా పార్టీలతో సంబంధం లేకుండా? ఖచ్చితంగా కొనసాగుతాయి గోపి, ఖచ్చితంగా కొనసాగుతాయి. ఒకటే గోపి, మనం ఏ పార్టీలో ఉండమన్నది గొప్పతనం కాదు. మనం పొద్దున్న లేసే ప్రజల సమస్యలపై పోరాడినామనుకో, ప్రజల కోసం పనిచేసినామనుకో, ఏ పార్టీనే మనకు ఖచ్చితంగా టికెట్ ఇస్తుంది. మనకు మనం ఖచ్చితంగా కష్టపడి కూడా ముందుకు పోతే రేపు కాంగ్రెస్లో పిలిచి అన్న మాణికన్న నువ్వే ఉండంటారు, బీఆర్ఎస్లో పిలిచి నువ్వే ఉండంటారు. మనం పని చేసుకుంటా పోయి వాళ్ళని మెప్పించాలి. నేను వాళ్ళని మెప్పించే ప్రయత్నంలోనే కొనసాగుతుంది ఇంకా.
అది గండిగూడెం కానీ సుల్తాన్పూర్ కానీ దయారా కానీ కిష్టపేట పట్టాలపేట ఏదైనా సరే కాలనీస్ కానీ ప్రజల మనసును ఎంత మనం దోచుకోగలిగితే అంత పెద్ద స్థాయి కూతం గోపి మనం. ఈయన కూర్చొని ఇదే చెట్టు కింద కూర్చొని ఇదే సీట్లో కూర్చొని నేను సర్పంచ్ అయితా, నేను జెడ్పీటీసీ అయితా, నేను కార్పొరేటర్ అయితే, నేను ఇంకోటి అయితే కాదు, పొద్దున్న లేసి పని చేసుకోవడం ముందుకోవాలి. రేపు అవకాశం వచ్చినప్పుడు ఏదైనా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అవ్వకపోయినా బాధపడదు, ఆ నెక్స్ట్ టైం అవకాశం వస్తుంది, ఆ నెక్స్ట్ టైం అవకాశం వస్తుంది, ఒక్కడేసారి ఉండదు కదా. నిరంతరం పని చేసుకుంటా పోతే ఏదో ఒకరోజు ఖచ్చితంగా అవకాశం వస్తుందని నా కాన్సెప్ట్ గోపి. అట్లా అండ్ చివరిగా గతంలో మేము ఒక పిలిపిస్తే మీరు దాన్ని తీసుకొని ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారన్న, బాగా సక్సెస్ అయింది. మళ్ళీ ఏదన్నా మంచి అకేషన్ చూసుకొని యువతను అందరినీ గ్యాదర్ చేసి ఒక మంచి కార్యక్రమం మీరు తీసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. రాబోయే రోజులు ఏమన్నా ప్లాన్ చేయగలుగుతారా? నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా గోపి, ఇప్పుడు ఈ లోకల్ ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో వాళ్ళ ప్రిన్సిపల్స్తో మాట్లాడుతున్నా. ఏంటంటే ఇప్పుడు లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు, అంటే 8th, 9th, 10th పిల్లలకి ఏం చేస్తుందంటే కరెక్ట్ క్లాస్ నేర్పి సెల్ఫ్ డిఫర్మేషన్, వాళ్ళు వస్తే అటాక్ చేస్తే వాళ్ళంతా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ సెల్ఫ్ని, అదొకటి 7th, 8th, 9th, 10th పిల్లలకి కరెక్ట్ ఆల్రెడీ మాట్లాడినా, మాస్టర్ మాట్లాడినా, ఫీజు మాట్లాడినా, వాళ్ళ డ్రెస్సులు మాట్లాడినా, ఇప్పుడు రేపు ఆగస్ట్ 15 తర్వాత ఇంప్లిమెంట్ చేసాం గోపి. అది నేను చెప్పిన దానికన్నా కూడా ఒక మంచి కార్యక్రమం అన్న. మీరు ఇప్పుడు ఏవైతే చెప్తున్నారో ఆగస్ట్ 15 తర్వాత చూడొచ్చా మేము, అది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసాం గోపి. అది ఆల్రెడీ మాట్లాడినా, వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు వర్షం తగ్గినాక చేద్దామన్నారు మాట్లాడారు ప్రిన్సిపల్ వాళ్ళు. మళ్ళీ అది బుడద ఉంటుంది అంతా గ్రౌండ్లో చేయాలి కదా, కొంచెం నీళ్ళు ఉండే కింద జారి పడతారు, కొంచెం డ్రై అయినాక చేద్దామని చెప్పారు. ఆగస్ట్ 15 తర్వాత ఖచ్చితంగా స్టార్ట్ చేసాం గోపి. అది థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మీరు విలువైన సమయాన్ని కేటాయించి చక్కగా మళ్ళీ ఒకసారి మీ అభిప్రాయాలన్నీ జనాలకి, మీ గురించి ఆలోచించే వాళ్ళకి తెలియజేశారు. ఖచ్చితంగా మీలాంటి యువకులు రాజకీయాల్లో ఉండాలి అని చెప్పి చాలామంది యువకులే కాదన్న, మండల వ్యాప్తంగా ఉన్న పెద్ద మనుషులు కానివ్వండి, రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. సో ఇది ఓవరాల్గా మాణిక్ యాదవ్తో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఖచ్చితంగా తను ప్రజల్లోనే ఉంటాను, పార్టీలు ఉన్నది ప్రజలకు సేవ చేయటం కోసమే కాబట్టి, తాను ప్రజాసేవలో ఉన్నాను కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు జరిగితే పార్టీలే తనకు అవకాశం ఇచ్చేలాగా తన్ను తాను నిరూపించుకుంటానని చెప్పి మాణిక్ యాదవ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజిత్ గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.